హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్ని ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందు వచ్చేసానండి మంచి టేస్టీ రెసిపీ సాంబార్ అన్నమాట. ఇది మన మసాలా ఇంట్లోనే తయారు ఎలా చేసుకోవాలి, సాంబార్ పౌడర్ అవన్నీ చూపించబోతున్నానండి. అయితే మీరు రెడీనా? ఐఆమ్ రెడీ. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఓపికతో చేసుకోవాలండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. 100 grams కందిపప్పు. పప్పుని కడిగేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టి కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేయండి. చేసుకునే టేస్టీ టేస్టీ సాంబార్ కోసం కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. 4 టమాటాలు, 4 వంకాయలు, 4 బెండకాయలు, కొన్ని ఎక్కువ డ్రమ్ స్టిక్స్ అంటే మునక్కాయలు, 1 క్యాప్సికం, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ 2, ఉల్లిపాయలు చిన్న సైజు తీసుకోండి. ఇవి నేను కట్ చేసుకుండా వేసేస్తానండి కూరగాయలలాగా. 1 పెద్ద సైజు ఆనియన్ ఏమో తాలింపులో పెట్టుకున్నాను. 1 పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కొంచెం పులుపు కోసం నానబెట్టి కడిగి నానబెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ స్పెషల్గా బయట కొనుక్కునే సాంబార్ పౌడర్ కాదండి, నేను ఇంట్లోనే తయారు చేయబోతున్నాను. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. దీని ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నాను ఒకసారి. ఎండుమిరపకాయలు, ధనియాలు కొద్దిగా ఎక్కువ తీసుకోండి, పచ్చిశనగపప్పు, కొద్దిగా కొబ్బరి, జీలకర్ర, మినప్పప్పు కొద్దిగా, నల్లమిరియాలు, మెంతులు లైట్గా తీసుకోండి, మెంతులు కొంచెం అండి, లవంగాలు 2, చెక్క కొద్దిగా ముక్క, టేస్ట్కి ఎక్కువ కాదండి, జస్ట్ 2 యాలక్కాయలు, కొద్దిగా బెల్లం. హింగువ ఏం చేస్తారంటే, ఇప్పుడు మసాలా చేసుకునే దాంట్లో హింగువ కొద్దిగా ఎక్కువ వేసుకుని మసాలా చేసుకుని 1 ముద్దలా తయారు చేసుకోండి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్ మీద చాలా సేపు వరకు, ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి. మీరు మామూలుగా డ్రై అయ్యేలా చేసుకోవచ్చు, లేదా ఆయిల్ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద ఎక్కువసేపు కొంచెం ఓపికతో చేయండి, చాలా పర్ఫెక్ట్ సాంబార్ వస్తుంది మీకు. సరే, ముందుగా ఎండుమిరపకాయలు వేసానండి, తర్వాత ధనియాలు, శనగబెళ్ళు. ఈ పచ్చిశనగపప్పు వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. జీలకర్ర చెప్పానా, జీలకర్ర, కొబ్బరి, లవంగ చెక్క, యాలకులు 2, మెంతులు కొద్దిగా, అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ సాంబార్ వల్ల అస్సలు మెయిన్ ఏంటంటే, పిల్లలకి మనం అన్ని రకాల వెజిటేబుల్స్ అలవాటు చేసేయచ్చు. అన్నీ మీ దగ్గర ఏమేమి కూరగాయలు ఉన్నాయో అన్నీ వేసేయండి, అదే టేస్ట్ వచ్చేస్తుందండి. ఇది వేయాలి, అది వేయాలని ఏమీ లేదు, ఏముంటే అది. మీ దగ్గర కాలీఫ్లవర్ ఉన్నా కాలీఫ్లవర్, దోసకాయ ఉన్నా దోసకాయ, వాట్ ఎవర్ మేబీ, ఏమన్నా వేసేసుకోండి. నేనైతే ఈరోజు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నా. ఇంత ఇదిగా ఓపికతో ఎలా చేసుకుంటారు అనుకున్నారనుకోండి, సాంబార్ పౌడర్ బయట దొరుకుతుందండి, అది తెచ్చుకుని వేసేసుకుని కలిపేసుకుని వండేయండి. కానీ ఈ రుచి రాదండి, ఇది మున్ని రెసిపీ కదా, కొంచెం చాలా ఓపిక కావాలండి. ఎండుమిరపకాయలో కొంచెం మంచి కలర్ ఉన్నాయి చూసుకోండి, అప్పుడు మీకు సాంబార్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది బాగా వేగినీయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో పట్టేసి పొడి తయారు చేసుకుందాం. గడ్డల పేస్ట్ సపరేట్గా ఉంటే పెట్టుకోండి, లేదంటే ఈ మసాలాలోనే కొంచెం అల్లం
కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి ఇందులో కలిపి. మసాలా పౌడర్ చేసుకుంటున్నామండి, సాంబార్ పౌడర్. దానికోసం కొద్దిగా కరివేపాకు, ఇవి మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి. రెండు టమాటాలు ఇందులోనే వేసి పొడి చేసుకోండి. రెండు టమాటాలు సెపరేట్గా పెట్టాను, రెండేమో ఇందులో వేసుకోండి. ఇందులోనే హింగు వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. కొద్దిగా ఇందులో సాల్ట్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకుని పొడిలాగా చేసుకోండి. మీకు వాటర్ సెపరేట్గా అవసరం లేదు, కొంచెం కావాలంటే కలుపుకోండి. టమాటా పేస్ట్ ఎలాగో వాటర్ ఉంటుంది అందులో పేస్ట్ చేసుకోండి. ఇందులో రాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా చేసుకుందామండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్లోనే ఉందండి అస్సలు మున్ని సాంబార్ రెసిపీ. పప్పు ఉడికిందండి, దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. పప్పు ఈ విధంగా ఉడకాలండి. నేనేం దీన్ని పప్పు గుత్తితో ఏం చేయలేదు, అదే ఉడకాలి. ఇట్లా అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. నేను వంకాయల్లో సాల్ట్లో కట్ చేసి పెట్టి మీకు చూపించడానికి తీసానండి. క్యాప్సికమ్, క్యారెట్, టమాటోస్ అన్నీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ ఇందులో ఈ విధంగా పోసుకోండి. మీకు విడిగా మసాలాలు ఏం అవసరం లేదండి, ఒక్కసారి పొడి చేసి పెట్టుకున్నారు కదా మసాలాని, ఆ పేస్ట్ సరిపోతుంది ఈ సాంబార్లోకి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ హీట్ అయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇందులో ఆవాలు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, టమాటోస్ వేసుకోండి. ఇందులో వంకాయలు వేసుకోండి. వంకాయలు వేసుకోండి. బెండకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోండి. ఈ ఆనియన్స్ వేసుకోండి, ఫ్రై చేసుకోండి. ఇందులో మనం చేసుకున్న సాంబార్ పేస్ట్ ఈ విధంగా వేసేయండి. ఇందులో వేసేసి బాగా కలిపేయండి. ఇదంతా ఫుల్ ఫ్లేమ్ మీద చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ కొద్దిగా పోసుకోండి. చింతపండు రసం కొంచెం ఎక్కువ తీసుకుని వేసేసేయండి. వేసేసి ఈ విధంగా కలిపేయండి. ఇది కొంచెం ఈ కూరగాయలు అన్నీ ఉడకాలండి. మునక్కాయ అంతా ఉడికిన తర్వాత అప్పుడు మనం పప్పు వేసుకుందాం. మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు ఉడుకుతుందండి. ఇప్పుడు ముందుగా మనం పప్పు రెడీ చేసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేసుకుని కలిపేసుకోండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ అంటే చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. నేనైతే సాంబార్లో కొంచెం ఎక్కువ వాటరే పోస్తానండి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదండి. పర్ఫెక్ట్ సాంబార్ కావాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ తగ్గిందనుకుంటే మీరు వాటర్ పోసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉడికిన తర్వాత. సాల్ట్ తక్కువ అయితే కొంచెం కలుపుకోండి. దీంట్లో ఒక్కటి చెప్తాను చూడండి, కొద్దిగా బెల్లం. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై రెసిపీ. కొంచెం బెల్లం వేసేసుకుని, బెల్లం లేదనుకోండి కొద్దిగా షుగర్ కలిపేసుకోండి, ఏం కాదు. బయట కొనుక్కునే సాంబార్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ సెపరేట్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సాంబార్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇది ఉడుకుతుండగా మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇందులోనే కొద్ది కరివేపాకు. లాస్ట్గా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని
సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అంతేనండి, ఘుమఘుమలాడే మున్ని సాంబార్ తయారైపోయింది. ఇది అన్నంతో తింటే అబ్బబ్బబ్బా ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చెప్పడం కాదండి, మీరు ఒకసారి ట్రై చేసి చేసిన తర్వాత తిన్న తర్వాత నాకు కమెంట్ బాక్స్లో రాసి పంపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @munny6. ఈ విధంగా మీ సపోర్ట్ చేస్తూ ఉంటే నేను రకరకాల డిషెస్తో మంచి రెసిపీస్తో చాలా ఉన్నాయండి, అన్ని రెసిపీస్ మీకు చూపిస్తాను. మీ సపోర్ట్ మటుకు నాకు కావాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.